కారణం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనే విషయంలో పూర్తిగా స్కాములతో కూడిన పోలవరం ప్రాజెక్టును చేశారు. ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అడ్డగోలుగా వీళ్ళు ఏ రకమైన స్కాములు చేశారు అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ డీటెయిల్డ్గా దీని మీద స్టడీ చేస్తూ ఉంది. ఇందులో దాదాపుగా హెడ్ వర్క్స్ పవర్ ప్లాంట్కు సంబంధించిన విషయాల మీద స్టడీ అయిపోయింది. ఇక కుడి కాలువ ఎడమ కాలువ మీద స్టడీ జరుగుతూ ఉంది. అది కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే 2-3 రోజుల్లోనే కూడా అయిపోవచ్చు. సో డీటెయిల్డ్గా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ స్టడీ కంప్లీట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఎందుకంటే మేము కూడా ఈ ప్రాజెక్టును పూర్తిగా స్టడీ చేసి ఈ ప్రాజెక్టులో డబ్బులు ఎక్కడ మిగులుతాయి, ఏ రకంగా మిగులుతాయి అని చెప్పి ఎలా ఆదా చేయొచ్చు అనే దాని మీద ఫస్ట్ స్టడీ కంప్లీట్ చేయమన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ 1వ తారీఖు నుంచి పనులు మొదలు పెట్టాలి. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ప్రస్తుతం కూడా పోలవరం ప్రాజెక్టులో ఈ 4 నెలలు కూడా పనులు ఎందుకు జరగడం లేదు అని అంటే దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు చలవే అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, పోలవరం ప్రాజెక్ట్ అన్నది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ విపరీతంగా వరదలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. ఈ సంవత్సరం అంటే జూన్లో కొంచెం వర్షపాతం తక్కువైనందువల్ల నీళ్లు కొంచెం లేటుగా అయ్యాయి. కానీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ విపరీతమైన వరదలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. దాదాపుగా 10 లక్షల క్యూసెక్ల పైనే వరదొచ్చే పరిస్థితి ఆల్మోస్ట్ యావరేజ్గా ఉంటుంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష, పరిస్థితి ఎలా ఉంది అని అంటే అక్కడ మొన్న పోలవరం ప్రాజెక్ట్ నేను విజిట్ చేసినప్పుడు అధ్యక్ష, దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ వేర్ ఈ పక్క కాఫర్ డ్యామ్ వర్క్స్, గోదావరి రాబోతూ ఉంటుంది అధ్యక్ష, కాఫర్ డ్యామ్ వర్క్స్ పూర్తి చేస్తే తప్పనిచ్చి కాఫర్ డ్యామ్ అనేది కడితేనే మెయిన్ డ్యామ్ అనేది కట్టచ్చు. రెండో వైపున ఇటువైపున స్పిల్వే ఇటువైపు ఉంటుంది. దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ వేర్ ద మెయిన్ డ్యామ్ అండ్ ద స్పిల్వే ఆర్ సెపరేట్ కాంపోనెంట్స్. దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాజెక్ట్. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే అధ్యక్ష, స్పిల్వే పనులు అనేది పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్ మీద పనులు చేయడం మొదలుపెట్టారు. కాఫర్ డ్యామ్ మీద పనులు చేయడం వల్ల వచ్చిన నష్టం ఏం జరిగింది అని అంటే అధ్యక్ష, స్పిల్వే వర్క్లు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టినందువల్ల వచ్చిన నష్టం ఏం జరిగింది అని అంటే, కాఫర్ డ్యామ్ అన్నది కడితేనే మెయిన్ డ్యామ్ అనేది కట్టడం మొదలుపెట్టాలి. సో దాదాపుగా అప్రాక్సిమేట్లీ గోదావరి విడ్త్ సే అప్రాక్సిమేట్లీ ఒక 1.4 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లో ఉంది అనుకుంటే అధ్యక్ష, ఇందులో కాఫర్ డ్యామ్ ఇందులో ఆ 1.4 కిలోమీటర్స్ గుండా గోదావరి వెళ్ళిపోతే వరద అన్నది ఇతర ప్రాంతాల మీద పడదు. ఎందుకనంటే 1.4 కిలోమీటర్స్ విడ్త్ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏం చేశారు అనంటే, ఈ కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల ఆ 1.4 కిలోమీటర్స్ విడ్త్ అన్నది దాదాపుగా 70% తగ్గిపోయింది. సో నీళ్ళన్నీ కూడా కేవలం ఆ మిగిలిపోయిన 30%లో నుంచే నీళ్లు బయటికి రావాలి. సో అటువంటి పరిస్థితుల్లో నీళ్లు బయటికి రాలేకపోతే న్యాచురలీ ఆ నీళ్లు పైకి లేస్తాయి. పైకి లేచిన ఆ నీళ్లు స్పిల్వే నుంచి బయటకు వస్తాయి ఇట్లా. సో స్పిల్వే నుంచి ఈ నీళ్లు బయటకు వస్తాయి కాబట్టి స్పిల్వేలో కూడా పనులు ఆగిపోయిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం వరద ముంపు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో పనులు చేయలేని పరిస్థితిలో కాఫర్ డ్యామ్ పూర్తిగా ఈ పరిస్థితుల్లో కాఫర్ డ్యామ్ అయిపోలేదు. కాఫర్ డ్యామ్ అవతల ఉన్న ఈ డ్యామ్ మెయిన్ డ్యామ్ వర్కులు చేయలేని పరిస్థితి. సో 4 నెలలు పూర్తిగా వర్కులు ఆగిపోయిన పరిస్థితి. ఇది టోటల్గా అక్కడికి వెళ్ళినప్పుడు రివ్యూ తీసుకున్నప్పుడు టోటల్గా ఇంజనీర్ల దగ్గర నుంచి మీడియా అందరు నాతో కూడా వచ్చినారు. అందరి కళ్ళ ముందనే రివ్యూ తీసుకున్నాం. అందరి కళ్ళ ముందనే జరిగిన విషయాలు అధ్యక్ష ఇది. కాబట్టి మేము కూడా ఎట్లా ఉన్నామంటే అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ కల్లా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ట్ చేస్తేనే జూన్ 2021 నాటి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి చాలా గట్టిగా ఉన్నాం. సో అందుకనే వెంటనే ఏదైతే వర్కులు ఏదైతే ఉన్నాయో ఆ వర్కుల మీద రీఅసెస్ చేయమని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీని పెట్టాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఈ ప్రాజెక్టు ఎంత ఏ మేరకు స్కాములు జరిగినాయని చెప్పేది వారు నిర్ధారిస్తూ ఉన్నారు. నిర్ధారించిన రిపోర్ట్ల ప్రకారంగా రివర్స్ టెండరింగ్ పిలుస్తున్నాం అధ్యక్ష. ఫస్ట్ టైం దిస్ హెస్ బీన్ అటెంప్టెడ్ ఇన్ ది స్టేట్. ప్రాబబ్లీ దిస్ విల్ సెట్ అ న్యూ ప్రెసిడెంట్ ఫర్ ది కంట్రీ.
టోటల్గా ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు ఏ రకమైన పనులలో వాళ్ళు పిలిచిన రేట్ ఎంత అని చెప్పి కోట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దిస్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేటు ప్రకారం ఆ రేటును పెట్టి ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాను రిలాక్స్ చేసి ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసేట్టుగా చేస్తూ ఉన్నాం. ఈ రేట్ ఏదైతే పెడతా ఉంటామో వాళ్ళు ఏదైతే కోట్ చేసినారో అదే రేటు పెడతాం అధ్యక్ష. పెట్టిన తర్వాత టైం ఇస్తాం. టైం ఇచ్చిన తర్వాత ఎవరైనా కూడా ఆ రేటు కాంపిటేటివ్గా ఆ రేటుకు కోట్ చేయొచ్చు. ఆ రేటుకు కోట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏ రోజైతే కాంట్రాక్ట్ టెండర్లు ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసి అంత ఆన్లైన్ అధ్యక్ష. ఓపెన్ చేసి ఆ రోజు బిడ్డింగ్ ప్రాసెస్ పెడతాం. బిడ్డింగ్ ప్రాసెస్ పెట్టి ఎవరైతే ఎల్1గా ఇంతకు ముందు కోట్ చేసింటారో ఆ రేటు ఫ్లాష్ అవుతూ ఉంటుంది. ఆ రేటు కన్నా ఎక్కువ తక్కువగా ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసి ఎవరు ఎంత తక్కువ రేటు కోట్ చేస్తారో మనకు కనిపిస్తూ ఉంటుంది అధ్యక్ష. కనిపించిన మేరకు ఎవరైతే ఎంత తక్కువ రేటు కోట్ చేస్తారో వాళ్ళకు వర్కులు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల నాకున్న ప్రిలిమినరీ అసెస్మెంట్ రిపోర్ట్లు అధ్యక్ష అధికారులతో మాట్లాడితే కనీసం అంటే 15-20% మధ్య కనీసం అంటే మిగులుతుంది అని చెప్పి అధికారులు పూర్తిగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే ఏ లెవెల్ ఆఫ్ స్కామ్ జరుగుతుందో చూడండి అధ్యక్ష. 6,500 కోట్ల రూపాయల వర్కుల్లోనే దాదాపుగా 15-20% మిగిలే పరిస్థితి ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు కనీసం ఇక్కడే 6,500 కనీసం 15-20% అంటే కనీసం 1,500 crores కనీసం 1,500 కోట్లు మిగిలే పరిస్థితిలో ఆ చిన్న వరకులోనే 1,500 కోట్లు మిగిలే పరిస్థితిలో కనిపిస్తా ఉన్నాయంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టులో ఏ స్థాయిలో కరప్షన్ జరిగింది అని అంటే అధ్యక్ష నామినేషన్ పద్ధతిలో అధ్యక్ష వీళ్ళకి సంబంధించిన ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అధ్యక్ష. నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో వీళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి నామినేషన్ పద్ధతిలో వర్కులు ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చింది ఎవరైనా తెలిసి దాంట్లో ఎవరైనా ఉన్నారో తెలుసు అధ్యక్ష, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్గంలో ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన యనమల రామకృష్ణుడు గారు వియంకుడు కూడా చివరికి సబ్ కాంట్రాక్టర్ గా అక్కడ పోలవరం ప్రాజెక్టు లో పనిచేస్తా ఉన్నాడు అధ్యక్ష. పెంచిన రేట్లు అట్ ఎన్హాన్స్డ్ రేట్స్ లో పనిచేస్తా ఉన్నాడు అధ్యక్ష. ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎంతటి దారుణమైన స్కామ్లు జరుగుతూ ఉన్నాయన్న నేపథ్యంలో అక్కడ ఇంకా అధ్యక్ష ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తే ఆ పవర్ ప్లాంట్ కు సంబంధించి జెన్కో ద్వారా వీళ్ళకి కావాల్సిన నవయుగ అనే కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష వర్కులు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అధ్యక్ష, ఇంతవరకు వర్కులు స్టార్ట్ కాల, ఇంతవరకు డిజైన్స్ ఫైనలైజ్ కాల, ఇంతవరకు వర్కులు స్టార్ట్ కాల, కనీసం ఒక అడుగు ఒక ఇటుక వల్ల 724 కోట్ల రూపాయల అధ్యక్ష అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చారు అధ్యక్ష. ఏ స్టేట్ లో జరుగుతా ఉందంటే అధ్యక్ష దాంట్లో స్కాములు అవన్నీ కూడా ఎక్స్పర్ట్ కమిటీ చేస్తా ఉంది, ఎక్స్పర్ట్ కమిటీ నివేదికిస్తా ఉంది, ఆ రిపోర్ట్లు బయటకు వస్తా ఉన్నాయి. ఆ రిపోర్ట్లను ఆథెంటికేట్ చేస్తూ ఏకంగా రివర్స్ టెండరింగ్ లో ఏ మేరకు మిగులుతా ఉందో కూడా ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. అన్ని కూడా కేవలం మరో 15-20 రోజుల్లో అన్ని బయటకు వచ్చేస్తాయి అధ్యక్ష. ఏ స్థాయిలో పోలవరంలో వీళ్ళు దోచేశారు అన్న సంగతులు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల ముందుంటాయి, ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే ఈ మాదిరిగా దోశారో వాళ్ళందరికీ ప్రజలు తగు విధంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా కరెక్ట్ గా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా ఐ థింక్ ఇట్ ఇస్ బీన్ ఇదే విషయాలు నేను చెప్పిన ఇవే విషయాలు గత 3 రోజులుగా రోజు వాళ్ళు ఇదే రోజు క్వశ్చన్ వేయడం, రోజు ఇరిగేషన్ మినిస్టర్ ప్రతిరోజు ఇదే సమాధానం చెప్తా ఉన్నాడు. ఇదే సమాధానం చెప్తా ఉన్నా కూడా ప్రతిరోజు మభ్యపెట్టేందుకు ఏమీ జరగకపోయినా ఏదో విపరీతంగా జరిగిపోయినా కూడా ఏమి జరగనట్టుగా ప్రజలను మభ్యపెట్టేందుకు ఏకంగా ఈ పెద్ద మనిషి రకరకాల జిత్తులు రకరకాల కుయుక్తులు పండుతా ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కూడా కాదు అధ్యక్ష. జరగాల, క్వశ్చన్ ఆర్ అయిపోయిన తర్వాత బడ్జెట్ మీద డిబేట్ జరగాల, డిమాండ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా రకరకాలుగా చూసుకోవాల్సిన అంశాలు ఉంటే ఈ పెద్ద మనిషి ఈ రకంగా సభను ఏకంగా ఈ స్వార్థం కోసం అని చెప్పి ఈయన మీద ఈయనకేదో దీనివల్ల ఈయనకేదో ప్రమేయం లేదని చెప్పి అనిపించుకోవాలని చెప్పి దుర్బుద్ధితో చేస్తా ఉన్నాడు. విపరీతమైన స్కాముల్లో నిండిపోయిన ప్రాజెక్టు దశ మరో 20 రోజుల్లో పూర్తిగా అంతా బయటకు వస్తుంది.
140 మినిస్టర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సీఎం గారు ఎట్లయితే మీకు క్లారిఫికేషన్ ఇచ్చారు. సీఎం గారు స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రభుత్వం తరఫున డీటెయిల్డ్ క్లారిఫికేషన్ ఇచ్చారు.